ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఎఫ్సిఐ మాజీ కార్మికులకు ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాలు కల్పించాలని ఫెర్టిలైజర్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కంది శ్రీనివాస్ గౌడ్ అడ్వైజర్ రామగిరి కాశీరాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం గౌతమి నగర్లోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఫెర్టిలైజర్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ పోరాటాల ఫలితంగా రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు నోచుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మాజీ కార్మికులకు ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని కోరుతూ కేంద్ర పెద్దలకు అనేక మార్లు విన్నవించడం జరిగిందని చెప్పారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఆర్ఎఫ్సిఎల్ అధికారులు కళ్లబొల్లి మాటలతో జాప్యం చేస్తూ వస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాజీ కార్మికులకు ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాలు కల్పించేలా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గౌరవ భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా 12వ తేదీ నాడు రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ను జాతీయం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో 1999 31 మే నాడు దీన్ని క్లోజర్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఎఫ్సిఐ మాజీ కాంట్రాక్ట్ కార్మికులమైన మేమందరము ఇది రివైవల్ కావాలి, మళ్ళీ దీన్ని పునరుద్ధరణ చేయాలనే విషయంలో అప్పుడు ఉన్న యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు డాక్టర్ వివేకానంద గారు ఆధ్వర్యంలో మేమందరం బీఏఎఫ్ఆర్కి అటెండ్ అయ్యి ఈ ఫ్యాక్టరీ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ జరగాలనే దిశగా ఎన్నో పోరాటాల ఫలితమే ఎంతో శ్రమకూర్చి చేసిన తర్వాతనే ఈరోజు రామగుండం ఎరువుల కర్మాగారం అనేది పునరుద్ధరణకు నోచుకొని ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎరువుల కొరత తీరే విధంగా ప్రొడక్షన్ తీసుకురావడం జరిగింది. ఇందులో మాకు ఎవలమైతే ఇలా మాకు అవకాశాలు దొరుకుతాయని చెప్పి మేము మొదటి నుంచి ఎన్నోసార్లు బీఏఎఫ్ఆర్ నుంచి మొదలుపెట్టి లేబర్ కోర్టులు అన్ని దాంట్లలో మేము ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా ఆశించిన స్థాయిలో మాజీ కాంట్రాక్ట్ కార్మికులకు ఎవరికి కానీ కార్మికులకు ఎవరికి కూడా లాభం ఏం చేకూరలేదు. ఇప్పటికీ కూడా మేనేజ్మెంట్ను మేము ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నా కూడా మా ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది, కన్స్ట్రక్షన్లో ఉన్నది అని చెప్పి రిప్లై ఇవ్వడమే జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఈ సందర్భంగా ఏంది అని అంటే మేము దీని మీద ఒక పాంప్లెంట్ తయారు చేసి దీని టోటల్ చరిత్ర ఏంది, దీని మీద ఏం చేసినాం, ఏమైంది అనే దాని మీద ఈరోజు ఒక పాంప్లెంట్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. మా ఫర్టిలైజర్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ పాంప్లెంట్ తీయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించిన ఉన్నతాధికారులు కానీ సంబంధిత మంత్రివర్యులు కానీ దీన్ని స్పందించి మాకు సరియైన న్యాయం మాజీ కార్మికులకు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంతకుముందు కూడా గౌరవనీయులు అనంతకుమార్ గారు కానీ సదానంద గౌడ గారు కానీ విజిట్ ఇక్కడికి వచ్చి సదానంద గౌడ విజిట్ చేసినప్పుడు కూడా ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించిన అధికారులతోటి సమీక్షా సమావేశం చేసి కార్మికులతోటి కూడా మాట్లాడి వీళ్ళందరికీ న్యాయం చేసే దిశలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నదని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఆర్ఎఫ్సిఎల్ అధికారులు కూడా దీన్ని పెడచేన పెట్టి రేపు ఎల్లుండి అనుకుంటా మాకు రిప్లైలు ఇస్తూ దీన్ని దాటవేస్తూ జరుపుకుంటా వస్తూ ఉన్నది. ఇప్పుడైనా ఇది ఎరువుల కర్మాగారం జాతీయం అయిన సందర్భంగా ఈనాటికైనా మాకు 100% న్యాయం జరగాలని లేని పక్షంలో మేము చేయబోయే రాబోయే కాలంలో ఆందోళన కార్యక్రమాలకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్ కార్మిక వర్కర్స్ యూనియన్ తరఫున మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎరువుల శాఖ మాత్రందరికీ కూడా మేము చెప్పే విషయం ఏంటంటే పారిశ్రామిక వివాదాల చట్టంలో సెక్షన్ 25F కింద మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ మీరు ఇవ్వకపోవడం వల్ల అదే స్థలంలో అదే ఫ్యాక్టరీ అదే ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో యూరియా ఉత్పత్తి జరుగుతున్నది కాబట్టి అక్కడ ఫ్యాక్టరీ పునర్నిర్మాణమే పునరుద్ధరణ జరిగింది కాబట్టి 25H కింద తిరిగి మా కార్మికులందరినీ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ వారు తీసుకోకపోయినట్టయితే న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి మేము పోరాటం సాగించి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్తో పాటు ఉద్యోగాలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం హెచ్చరిస్తున్నాం. అనంతరం యూనియన్ పరంగా కరపత్రాలను ఆవిష్కరించగా ఇంకా ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు బూర్ల లక్ష్మీనారాయణ, బంకా రాజేష్, నాగేశ్వరరావు, సంఖ్య రామ్, అంజయ్య, సిద్ధయ్య, సతీష్, కిషోర్, మహేష్, కృష్ణ, భాస్కర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.